మీ పేరు ఉమాదేవి మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు నర్సంపేటకి ఎందుకోసం వెళ్తున్నారు నర్సంపేటకి మాకు అన్ని సహాయాలు మా కాలనీ వరకు అంతా అన్ని విధాలుగా కోరుకోవడానికి మరి వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు అనేసి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఉండడానికి సో అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది ఎందుకు అక్కడ ఏం ఎవరు వస్తున్నారు ఏం జరుగుతుంది అక్కడ పెద్ద సుభాషం రెడ్డి తన మా పిల్లలు చదువుకున్నాను ఎంతో పీజీలు చేసి ఇళ్ళలో కూర్చుంటాను వాళ్ళకు ఇప్పటి వరకు ఏ సౌకర్యం లేదు కనీసానికి గ్రామాల కూర్చొని మాట్లాడుకుందామంటే ఆఫీస్ లేదు ఏం లేదు ఆఫీస్ ఇస్తామంటే రెండు గుంటల భూమి కళ్యాణ మండపం మాధవరెడ్డి ఇప్పుడు మీటింగ్ వెళ్తున్నాను కదా అక్కడ ఎవరు పెద్ద సుదర్శన్ రెడ్డి ఉంటారు మరి పెద్ద సుదర్శన్ రెడ్డి మీకు ఏం చేస్తానని మాట ఇచ్చిండు ఇప్పుడే ఇక పాంశనాలు కట్టిస్తాం ఆఫీస్ కట్టిస్తాం మీరు అందరూ మంచిగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం మరి కాలనీ వరకు ఏం సౌకర్యం చేయలేదు ఇప్పటి వరకు అయినా ఇప్పుడైనా నమ్ముకొని మా కాలికి రాండి మేము అన్ని సౌకర్యం చేస్తాం అని అంటేనే బయటికి వెళ్తారా మేము మరి ఇప్పుడు మీ ఓటు ఎవరికి పెద్ద సుదర్శన్ రెడ్డి అంటే ఏం పార్టీ తెలుగు ఇప్పటి వరకు ఓటు ఎవరికి ఎవరు మంచి సాయం చేస్తే వాళ్ళకే చెప్తాం ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకున్నా ఇప్పుడు వస్తానే కదా ఎట్లా ఎలక్షన్ ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి ఓటు ఇప్పుడు ఇప్పుడు చెప్పాం ఎవరికి వేద్దాం అన్నం ఇచ్చేట ఇప్పుడు చెప్పాం వాళ్ళకే ఓటు మాకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకే ఓటు అయితే వేస్తామని చెప్పాం ఏం లేదు కాకపోతే సాయం చేసే వాళ్ళకి వాళ్ళు ఏం వెయ్యాలంటే చెప్పమ్మా మేము ఇప్పుడు మా కడుపు నిండితే చెప్తాం మరి నువ్వు వెయ్యకుంటే వాళ్ళు ఎట్లా నెగ్గుతారు వాళ్ళు ఎవరో ఒకరు వస్తేనే కదా నీకు ఏదో ఒకటి చేసేది మరి మేము ఎట్లా మీరు ఎక్కుతాం మేము ఎట్లా కావాలి మా బతుకులు ఎట్లా మా బతుకులు కావాలి మా బతుకుల గురించే మీ దగ్గరకు వస్తాం మేము మాకు ఆఫీస్ కట్టు ఫంక్షన్ హాల్ కట్టాలి ఇంకా ఏమేమి కావాలి మీకు మాకు చదువుకున్న వాళ్ళకి నౌకరు రావాలి చదువుకున్న వాళ్ళకి నౌకరు ఏది లేదు ఇల్లు లేదు ఇల్లు లేదు ఏది లేదు మాకు అనుకున్నట్టు చేస్తే మేము ఓటేస్తాం అందుకనే పోతాను అడగడానికి పోతున్నారా అని పోతాను ఒకవేళ అవన్నీ చేస్తానని మాట ఇస్తే ఆయనకి వేస్తారా ఓటు వేస్తాం ఓటేస్తాం మొదలు చేస్తేనే తర్వాత ఓటేస్తాం చేస్తే ఓటేస్తాం తప్పకుండా వేస్తాం అక్కడ మాట్లాడమన్నా మాట్లాడతాం ఇక్కడకే పిచ్చిన చేస్తాం చదువుకున్న పిల్లలు మాకు ఖాళీ ఉన్నారు ఇళ్ళలో ఏ పని లేక పత్తులేరు ఒక వాళ్ళు పళ్ళ చెవుడు వచ్చి వేస్తాను చదువుకున్న పిల్లలు ఉద్యోగం లేకుండా మీ ఊర్లో ఎంత మంది ఉన్నారు 20 మంది ఉంటారు అమ్మాయిలు ఉన్నారు మా ఇళ్ళలో ఒక 30 మంది అబ్బాయిలు 30 మంది అమ్మాయిలు ఉన్నారు ఒకరు జాబ్ రాలేదు వాళ్ళు తల్లడిస్తారు వాళ్ళు చేయాలి అమ్మని పని తప్పలేరు పని చేస్తలేరు వాళ్ళు తాత పోతాను మళ్ళీ లేబర్ పని చేస్తాను మేడం మా మంది లేబర్ పని చేసి ఇంట్లో తల్లిదండ్రులు చేస్తాను ముసలిళ్ళు ఉంటే వాళ్ళ జాబులు లేదండి మాకు ఇది సిద్ధత మాకు ఇది కావాలి మాకు ఏ రద్దు మాకు ఇల్లు ఉన్నా సార్లు లేకుండా అమ్మాయిలకు బలసి మాకు జాబులు రావాలి ఇల్లు ఇళ్ళకి ఇల్లు కావాలి దీంత మాకు బాగా ఏమద్దు మేడం మాకు బాగా వద్దు మీరు కట్టవచ్చేయాల చదువుకొని మేమే కట్టం చెప్తాను మా బుద్ధి కూడా కట్టవచ్చేయాల అమ్మాయిలు ఉంటున్నారు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళు కష్టం తెలియక చచ్చిపోతాను ఇళ్ళకి వచ్చి తల్లడిస్తాను పిల్లలకి తట్టమోసి వచ్చి మరి ఎట్లా పడుతుందో చెప్ప మాకు జాబులు రావాలి అమ్మాయిలు ఏం అత్తలేదు మాది మేము రోడమ్మా మాది ఏం రోడ్ మేడం ఇచ్చుకొని వస్తాను ఒక ట్రాక్టర్ పని ట్రాక్టర్ పని చేసి పోయి మీటింగ్ కట్టాను మాకు ఆ పిల్లలంతా చదువుకున్న లేక నౌకర్ లేదు ట్రాక్టర్ ఇల్లు లేవు గతి మంచి లేవు ఇండ్ల ఎండాకాలం కొంచెం మెదిలిందంటే నీళ్ళు లేవు మాకు అనుకున్న చెత్తే ఓటేస్తాం అందుకనే పోతాను అందుకే పోతాను ఇంత గుడిసే లేదా అమ్మ గూడు లేదా ఎందుకు మన పరిస్థితి
నచ్చిందమ్మా గూడెవరా ఏమన్నా నచ్చిందా మాకు ఆడపిల్లలు ఉన్నారు మగ పిల్లలు ఉన్నారు చదివి ఏం మాట్లాడతారు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చెప్తారు అంతేండి ఏంటి ఏంటి వచ్చిరాన్ని గింత ఏది రాదా వాళ్ళు అంగవారి కట్టం చేయాలంటే చేయలేక పోతారు ఏ ఊరు మీది మహేశ్వరం మెయిన్ రోడ్డు మహేశ్వరం మెయిన్ రోడ్డు ఎక్కడికి రోడ్డు అంటే ఎక్కడ రోడ్డు కావాలి మీకు ఇప్పుడు మాకు వాడలకి ఏ వాడక ఆ వాడ సగం సగం పోషించారు పూర్తిగా పోయలేదు ఆ పోతమన్న టైంకు ఏదో వంట చేస్తున్నారు ఆ డబ్బులు దొబ్బుతున్నారు సైలెంట్ ఉంటున్నారు నీళ్ళ సౌకర్యం ఉండదు గేట్ వల్ ఖరాబ్ అయిందంటే దాన్ని పట్టించుకున్న మానవులు ఉండరు ఎవరు మరి మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ప్రజెంట్ దొంతి మాధవరెడ్డి మరి ఆయన దృష్టికి తీసుకెళ్లారా మీ ఇబ్బందుల్ని చాలా సార్లు తీసుకెళ్ళిన కూడా పట్టించుకోలేదు మాకు అవన్నీ చేస్తే మేము అన్ని ఓటు వేస్తామా ఆడికే పోతానా మేము లెక్కే మేము ఆడికే పోతానా అమ్మా మాకు ఇల్లు కట్టియాలి మా పిల్లలకు సదువులు కావాలి మేము కూలి చేసి బతుకుతాం అమ్మా ఒక్క 1000 రూపాయలు పింఛన్ ఇస్తే దేనికి మొదలు అన్ని చేస్తేనే మేము వేస్తాం